ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఊహకందని విధంగా ఏ విధంగా అయితే వర్షపాతం పడిందో అదే ఊహకందని విధంగా కూడా ప్రభుత్వం స్పందించింది అధికారులు స్పందించారు అని ఎవరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గారు చెప్పింది రాష్ట్ర మంత్రి గారు చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది కేంద్ర ప్రభుత్వ బృందం స్పష్టంగా బహిరంగంగా చెబితే ఏంటి దీనికి ఏం ప్రశంసలు లేవే లేకపోతే లేకపోయింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని తిట్టరే మీరు వీళ్ళకి బుద్ధి ఉందా లేదా వీళ్ళు ఏం చేశారని వీళ్ళని తిట్టరే జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి నవ్వుతూ మాట్లాడినటువంటి మహిళలను ప్రజలను వాళ్ళ మీద విరుచుకుపడతారు ఏంటి వారి మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒక ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన వెళ్లి రెచ్చగొట్టి వచ్చాడు కాబట్టి ప్రజలందరూ వచ్చిపోయి జగన్ మోహన్ రెడ్డి గారు ఎల్లంగానే మాకు అయ్యంద లేదు ఇయ్యంద లేదు అని వారి మీద పడితే అది ఆయనకు ఉన్నాయి కదా కొన్ని ఛానల్స్ ఆ ఛానల్స్ అవి వేస్తే అవి చూసి ఒక రాక్షస ఆనందాన్ని అనుభవించాలని ప్రిపేర్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మంచి వార్తలు వచ్చాయి ప్రజలు బాగా మెచ్చుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి సహాయ కార్యక్రమాలు బాగా చేశారు ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేటువంటి మాట వినేసరికి పాపం ఆయనకి మతి భ్రమించినట్టుగా కనిపిస్తా ఉన్నది అధికార వ్యామోహంతో పిచ్చెక్కినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఉండవలసింది ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ ఉండలేదు హైదరాబాద్లో కాదు ఉండాల్సింది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ఆయన వరదల్లోకి వెళ్ళి ఆయన భార్యమని ఏదో అన్నారని అనకపోయినా సరే గందరగోళం చేయాలనే పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆయన్ని తక్షణమే మెంటల్ హాస్పిటల్లో చేర్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనం వచ్చేసిన ఒకటి కాదు ఈ విషయంలో వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఇదే పనిగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ మనం లేటెస్ట్గా చూస్తున్నాం వన్ టైం సెటిల్మెంట్ దీనిలో కూడా మీరెవరు కట్టొద్దు పదివేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో 15,000 రూపాయలు 20,000 రూపాయలు మీరు కట్టొద్దు ఇది మోసం అన్యాయం అక్రమం ఏం మోసం ఏం అన్యాయం ఏం అక్రమం అయ్యా నాకు అర్థం కాదు నువ్వున్నప్పుడు ఏం చేశావు ఇవాళ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే వచ్చేది లేదు చచ్చేది లేదు తీసి పక్కన పెట్టు వస్తే మొత్తం రద్దు చేస్తా అంట అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు అప్పుడు లేవా ఇవి అప్పుడు ఎందుకు రద్దు చేయలేదు మేము వన్ టైం సెటిల్మెంట్ పెట్టి లబ్ధిదారులకు ఉపయోగకరమైనటువంటి పద్ధతుల్లో చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారికి పరిపూర్ణమైనటువంటి హక్కుని కలిగించి ఒకసారి వారికి పరిపూర్ణమైన హక్కు కలిగితే ఆ ఇంటి మీద దాన్ని అమ్ముకోవచ్చు బ్యాంకులో పెట్టుకోవచ్చు దాని మీద సొంత హక్కుగా భావించేటటువంటి పరిస్థితిని మేము తీసుకువెళుతుంటే ఏమిటి ఈర్ష్య నాకు అర్థం కాలేదు ఏమిటి కడుపు మంట నాకు అర్థం కాలేదు ఎవరన్నా పొగిడినా భరించలేవు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినా భరించలేవు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డారు కాబట్టి దీన్ని వరదలను రాజకీయం చేసేటటువంటి పరిస్థితి ఇది మానవ తప్పిదం కాదు నేను మనవి చేస్తున్నా మానవ తప్పిదం అంటే ఏమిటి ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారే అది మానవ తప్పిదం ఆ రోజు ప్రకృతి ఏం విలయతాండవం చేయలేదే పుష్కరాలే అన్ని ఏర్పాట్లు చేశారే మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు మాత్రం షూటింగ్ కోసం అందరినీ ఆపేస్తే ఒత్తిడి పెరిగి చనిపోయారే అది మానవ తప్పిదం ఆ మానవ తప్పిదం గుర్తురాట్లే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదేమంటే ఒక మనిషి చనిపోతే కేసు పెడతారు ఇవాళ 60 మంది చనిపోతే మీరు ఎందుకు కేసు పెట్టరు 29 మంది చనిపోతే నీ సమక్షంలో నువ్వే అక్కడ ఉన్నావు ఉండంగానే జరిగింది అది మాత్రం గుర్తురాటల చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రకృతి ప్రకోపిస్తే ప్రకృతి విలయతాండవం చేస్తే రాయలసీమలో వరదలు వస్తే అన్నమయ ప్రాజెక్టు గట్లు తెగిపోతే అక్కడ స్పిల్వే గేటు తెరవలేదని ఎంత వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ది స్పిల్వే వేట్ 45 క్యూసిక్లు 45,000 క్యూసిక్లు వచ్చిందంత 3 లక్షల పైచులు క్యూసిక్లు వచ్చి పడితే గట్లు తెగి అన్ని ప్రాంతాలు దెబ్బతినిపోతే అది ఒక్కటే చూపించి ఇక్కడ ఏదో మానవ తప్పిదం ఉందని చెప్పేసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమని బురదల్లేటటువంటి నీచమైన కుట్ర చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గమనించాలి ప్రజలు 29 మందికి మరణానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రకమైన వికృతి క్రీడ ఆడుతున్నాడు దీనికి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలాంటి నీచమైన రాజకీయాలు ఇలాంటి నీచమైన మాటలు
ఇలాంటి అవాస్తవమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలను దయచేసి ప్రజలను నమ్మవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందర్నీ కోరుతూ ఉన్నాను. చంద్రబాబు ఏదైనా అంటాడు. నేనేదంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఆప్యాయంగా జగన్ మోహన్ రెడ్డి గారిని పలకరించడం భరించలేకపోతున్నాడు. ఆ ప్రాంత ప్రజలు కాకుండా ఇంకో ప్రాంత ప్రజలు తీసుకెళ్లవలసిన అవసరం ఏముందండి? ఎవరైనా అన్నారు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో నేనేదంటే ప్రజలు ఎస్ ఒకటి మాత్రం వాస్తవం, జరిగిన నష్టాన్ని ఏ ప్రభుత్వం పూర్తిగా పూరించలేదు. కొంత మేరకు సహాయంగా ఉంటుంది, ఆ మేరకు సహాయంగా ఉన్నారు అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి వారు సంతోషంగా లేకపోయినా ప్రేమగా మాకు సహాయం చేసేవయ్యా, రాగానే మాకు అధికారులు ఇచ్చారయ్యా. నేను అడుగుతా ఉన్నా, 8 గ్రామాలను తరలించారు తక్షణమే, అక్కడి నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఆ నైట్ తరలించకపోతే ప్రాణ నష్టం మరింతగా ఉండేది. ఎవరయ్యా ప్రాణ నష్టం జరిగిందా, వచ్చేదా సచ్చేదా అని కొంతమంది ఉంటారు సహజంగానే మన గ్రామాల్లో. మాకు ఇక్కడ ఉప్పెన జరిగినప్పుడు కూడా మేము రావాలండి ఊళ్ళు గాలి చేశాను అన్న అని అనేవాళ్ళు ఉంటారు. అలాంటి ఎక్కడో కొన్ని సంఘటనలు జరిగే దురదృష్టవశాత్తు బాధాకరమైనటువంటి అంశం తప్ప అధికారులు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా టైమ్లీ రెస్పాండ్ అవ్వబట్టి చాలా నష్టాన్ని చాలా ప్రాణాలని కాపాడగలిగింది. అయితే జరిగిన నష్టం జరిగిన ప్రాణ నష్టం అపారమైనదే, కాదని ఎవరు అనలేరు. ఇప్పుడు ఈ వరదల వైఫల్యం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చోడానికి వీల్లేదు, తక్షణమే దిగిపో. ఇదే ఏడుపు మొట్టమొదటి నుంచి. 2.5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ సీట్లో నువ్వు కూర్చోడానికి వీల్లేదు, ఈ తప్పు చేసావు, నువ్వు దిగిపో నేను ఎక్కేస్తా, నువ్వు దిగిపో నేను ఎక్కేస్తా. ఆయన దిగేది లేదు, ఈ జన్మలో నువ్వు ఎక్కేది లేదు, నీ ఏడుపు తప్ప మరొకటి లేదనేది ప్రజలు గమనిస్తున్నారు. ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. వయసు ప్రభావమో మరి ఆయన వృద్ధాప్య ప్రభావమో నాకు తెలియదు, కానీ కాస్త మైండ్ సెట్ చేసుకుంటే మంచిది తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఫ్యాక్ట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఏదైనా కొడతారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటారు, సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ ఏమంటారు, ఏదైనా అడుగుతారు. ఆయన ఆయన అడగడానికి అద్దె ఉంది పద్దె ఉంది, వాస్తవాలు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దట్ అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏం స్పందిస్తే చూద్దాం. అవునవును, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. అందుకనే మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ల్ని, అందువల్లనే మొన్న మున్సిపాలిటీల్ని, అందువల్లనే మొన్న కుప్పంలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు మాకు ఓట్లు వేశారు బాధపడుతూనే. ఏం మాట్లాడతాడు, ఏదో పురాణం చదివినా చదువుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, వరద ప్రాంతంలో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పను, కానీ సహాయాలు బాగా జరిగాయని, నష్టం జరిగిందని బాధలు ఉన్నారు. వారిని నిరంతరం ప్రభుత్వం ఆదుకుంటూనే ఉంటుంది సాధ్యమైనంత వరకు. అవునవును, షెకావత్ గారు జలశక్తి మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, వారి వెనకాల ఇద్దరు ఉన్నారు, ఎవరో చూశారు కదా. నేను అంటాను, ఆ జలవనరుల శాఖ మంత్రి గారిని, భారతీయ జనతా మంత్రి గారిని, భారతీయ జనతా పార్టీ మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, మరి కేంద్ర బృందం సంగతి ఏంటి? కేంద్ర బృందం వచ్చి పర్యటించి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారే, దానికి ఎందుకు కాంట్రవర్సీగా చెప్తున్నారు? అది తెలుసుకోండి ముందు, అది తెలిసి తెలిసింది అంతా ఒక నాటకీయ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అక్కడ వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి వాస్తవాలు కావు. అది అన్నమయ్య ప్రాజెక్టును రిపేర్లు చేయాలని 2017లోనే రిపోర్ట్ ఇచ్చారు. అది మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా గౌరవంగా చెప్పారు. ఆ రోజు ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళని, ఈ పెద్ద మనిషి? సో దీస్ ఆల్ ఉంటాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని నష్టాలు లాభాలు. ఒక పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు పెద్దగా ఉండవు. గట్లు తెగిపోయి పించా ప్రాజెక్టు తెగి దీని మీద పడింది వచ్చి, అన్నమయ్య ప్రాజెక్టు మీద కెపాసిటీ లేదు అన్నమయ్య ప్రాజెక్టుకి, అంత వర్షాలు ఎప్పుడు ఫేస్ చేయలేదు అన్నమయ్య ప్రాజెక్టు, కాబట్టి కొలాప్స్ అయింది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్.
అందరికీ తెలిసింది. నిపుణులు పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ ఎవ్రీథింగ్.